फ्रेंड्स नेनु मीवीना वेलकम टू माय चैनल एला उन्नारु अंदरु मेमैते चाला बागुन्नामु सो इवाल वीडियो एंटंटे इक्कड रेंडु हाउसेस अवि एला उंटायने मीतो शेर चेसुकुंटानु मेम एंटंटे ई हाउस नुंची शिफ्ट अवालनुकुंटुन्नामु बट इप्पुडे कादु ओक 4 मंथ्स 5 मंथ्स तर्वात अन्नमाट बट इप्पुडु नुंची एंदुकंटे अन्नि हाउसेस की अवेलबिलिटी इमीडियट गा उंडदन्नमाट कोन्नैते 1 मंथ 2 मंथ्स 3 मंथ्स उंडेयि कूडा उंटायि अंटे वाळ्ळु 3 मंथ्स तर्वात वेकेट चेस्तारु तर्वात मनं वेल्लडं अन्नमाट अला उंटायि सो अलाने नेनु ओक इल्लु चूसा చాలా బాగుంది మా బడ్జెట్ లో ఉందన్నమాట సో అందుకని ఇన్స్పెక్షన్ కి పెట్టాను ఇవాల 4:30 కి ఉంది సో అక్కడికి వెళ్ళాలి ఇక్కడ రెండు హౌసెస్ ఎలా సెట్ చేసుకుంటామంటే నార్మల్ గా అయితే మనకి డొమైన్ యాప్ అని చెప్పి లేదంటే రియల్ ఎస్టేట్ యాప్స్ అని చెప్పి ఉంటది లేదంటే ఫేస్బుక్ లో యాడ్స్ వస్తా ఉంటాయి అన్నమాట ఏదో ఒకటి మనకి నచ్చితే గనుక దాంట్లోకి వెళ్ళేసి చూడాలి అవి మొత్తం నీట్ గా మెన్షన్ చేస్తారు ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి ఎన్ని బాత్ ఏరియాస్ ఉన్నాయి కార్ పార్కింగ్ ఎన్ని అన్ని నీట్ గా ఉంటది రెంట్ ఎంత బాండ్ రాయాలి ఇక్కడ ఎక్కడైనా సరే బాండ్ ఉంటది 3 మంత్స్ కో 6 మంత్స్ కో అలా బాండ్ ఉంటది ఏంటంటే 6 మంత్స్ బాండ్ అనుకో మనకి ఎవ్రీ వీక్ $400 అనుకో అలా పే చేయాలి డిఫరెంట్ ఉంటదన్నమాట మంత్స్ ఓ మరి అది వీక్స్ ఓ నాకు కరెక్ట్ గా ఐడియా లేదు నేను వ్లాగ్ లో షేర్ చేసుకుంటాను మీతో అలా ఉంటదన్నమాట సో మేము అలానే డొమైన్ యాప్ ఎక్కువ యూస్ చేస్తాం డొమైన్ రియల్ ఎస్టేట్ వాటిట్లో చూసాను నిన్న చూస్తే మా లొకేషన్ కి దగ్గరగానే 1 కిలోమీటర్ లోనే ఒక హౌస్ ఉంది ఇండిపెండెంట్ హౌస్ అన్నమాట చాలా బాగుంది ఇంకా అందుకని చెప్పి చూద్దాము అని ట్రై చేసాం అన్నమాట ఇన్స్పెక్షన్ పెడితే వచ్చింది సో ఇక్కడ ఎలా ఉండిద్దంటే ఎవరైనా సరే అలా యాప్స్ ద్వారా గాని యాడ్స్ ద్వారా గాని సెర్చ్ చేసుకుంటారు వాళ్ళు ఓకే అనుకుంటే మనం ఇన్స్పెక్షన్ టైమింగ్స్ బుక్ చేయాలి లేదంటే ఏదైనా ఇన్ కేస్ వేరే డౌట్స్ ఏదైనా ఉన్నా వాళ్ళకి మెయిల్ పెడితే మనకి రిప్లై ఇస్తారు కొన్నేమో ఓపెన్ ఇన్స్పెక్షన్స్ అని చెప్పి ఉంటాయి అన్నమాట డైరెక్ట్ గా మనం వెళ్ళొచ్చు వాళ్ళకి ఏం మెసేజెస్ పెట్టే పనేం ఉండదు కొన్నేమో వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి కింద డీటెయిల్స్ అడుగుతారు మన మెయిల్ ఐడి ఇంకోటి వచ్చేసి కాంటాక్ట్ నెంబర్ అవన్నీ ఇస్తే వాళ్ళకి మనకు ఒక టైం అసైన్ చేస్తారన్నమాట సో సాటర్డేనో సండేనో లేదంటే ఫ్రైడేనో ఈ టైం కి రండి అని చెప్పి అవైలబిలిటీ ఇస్తారు ఆ టైంలో వెళ్ళాలి ఇలా రెండు విధాలుగా ఉంటది సో అలా వెళ్ళి మనం అక్కడ చెక్ చేసుకొని ఇల్లంతా ఓకే అనుకుంటే గనక సో మన పే స్లిప్స్ అవన్నీ వాళ్ళకి కాంటాక్ట్ అయితే అంతా ఓకే వీళ్ళ సాలరీ సరిపోతుంది వీళ్ళు రెంట్లై పే చేయగలరు అని అనుకుంటే కాంపిటీషన్ అది తక్కువగా ఉంటే డైరెక్ట్ గా ఇస్తారు కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటే కొంచెం స్ట్రిక్ట్ గా అవన్నీ చూస్తారు అనుకుంటా సో ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇలానే ఉంటుంది అని కాదు బట్ మేము ఫేస్ చేసింది ఇదన్నమాట సో ఇలా సెట్ చేసుకుంటారు మనకేంటంటే యాప్ లో ఏదైతే మన హౌస్ చూసామో కింద అన్ని మెన్షన్ చేస్తారనమాట దగ్గరలో ఏమైనా స్కూల్స్ ఉన్నా ఏదైనా షాపింగ్ మాల్స్ ఉన్నా ట్రైన్ స్టేషన్ బస్ స్టేషన్ ప్రతిదీ నీట్ గా మెన్షన్ చేస్తారు హ్యాపీగా చూసుకొని ఇది ఓకే అనుకుంటేనే మనం ఇన్స్పెక్షన్ కి వెళ్ళొచ్చు ఒక ఇన్స్పెక్షన్ వచ్చేసి 15 మినిట్స్ ఉండిద్ది అంతకన్నా ఏముండదు లేదంటే కొంతమంది ఏజెంట్స్ ఉంటారు లైక్ కన్సల్టెన్సీస్ అంటాం కదా అలాగా అంటే ఇక్కడ ఎలా ఉంటాయంటే స్టార్ పార్ట్నర్స్ ఒకళ్ళు ఎల్జే హూకర్ ఒకళ్ళు ఇంకా డిఫరెంట్ ఉంటాయి వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు ఆ స్టార్ పార్ట్నర్స్ దగ్గరికి వెళ్ళామంటే ఏ లొకేషన్ అంటే వాళ్ళు కొన్ని లొకేషన్స్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు మేముంటే మెరీలాండ్స్ పారామిటా లేదంటే వెస్ట్ మీడ్ అలా ఉంటాయి కదా ఆ లొకేషన్ లో ఏవైతే హౌసెస్ ఖాళీ ఉన్నాయో వాళ్ళ దగ్గర ఒక బ్రోచర్ ఉండేది అది చూసుకొని మనం డైరెక్ట్ గా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి తీసుకోవడం అలా ఉండేది మాక్సిమం ఏంటంటే ఎక్కువ ఇలా యాప్స్ లో చెక్ చేసుకునే వెళ్తారనమాట సో అలా అన్నమాట సో మేము ఇన్స్పెక్షన్ పెట్టాము సో ఇవాళ వెళ్ళి చూడాలి ఇల్లైతే నాకు బాగా నచ్చింది మరి అవైలబిలిటీ మళ్ళీ బాండ్ అవన్నీ ఉంటాయి ఇంకోటి బాండ్ ఉండిద్ది అనమాట 4 వీక్స్ కానీ 6 వీక్స్ కానీ అలా బాండ్ ఉండిద్ది ముందే మనం రెంట్ పే చేయాలి వాళ్ళకి వెళ్ళేటప్పుడు మనకి ఇస్తారు లేదు ఏదైనా డ్యామేజ్ అయ్యి ఏదైనా క్లీనింగ్ సరిగా అది చేయకపోతే గనక మళ్ళీ కట్ చేసుకుంటారనమాట సో ఇంకోటి ఇప్పుడు మనం ప్రెసెంట్ ఉంటున్న ఇల్లు బాండ్ బ్రేక్ చేయొచ్చు అవన్నీ చెప్తాను ఏంటంటే ఏ హౌస్ కైనా సరే 6 మంత్స్ 1 ఇయర్ బాండ్ పీరియడ్ ఉంటది అనమాట ఇప్పుడు మేమైతే ఫస్ట్ 6 మంత్స్ కనే తీసుకున్నాం ఇది ఇంకా నా వీసా రాకపోవడం వల్ల ఇంకా ఎక్స్టెండ్ చేసుకున్నాము 1 ఇయర్ వరకు అని అంటే రేపు అంటే ప్రెసెంట్ ఆగస్ట్ వరకు ఉంది మధ్యలో ఇంకా కోవిడ్ వచ్చింది కదా ఇప్పుడు మారాలంటే కొంచెం కష్టం కదా అని చెప్పి ఇప్పుడు మళ్ళీ 6 మంత్స్ కి ఎక్స్టెండ్ చేసుకున్నాము మనకి ఇంట్రెస్ట్ ఉంటే 6 మంత్స్ ఉండొచ్చు ఇన్ కేస్ మనం వెళ్ళిపోవాలి అనుకుంటే ఒక 20 డేస్ ముందు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే చాలు ఇప్పుడు నేను నెక్స్ట్ మంత్ లో వెకేట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి ఈ మంత్ 15th 20th అలా చెప్తే సరిపోద్ది అనమాట మనీ అలా ఏం కట్ చేయరు సో ఇది ప్రాసెస్ అనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను హౌస్ ఎలా ఉండిద్ది అని సో ఇప్పుడైతే లంచ్ లోకి వచ్చేసి నేను ఇప్పుడు మష్రూమ్ టిక్కా మసాలా చేస్తున్నాను ఇదైతే సూపర్ ఉంటది కర్రీ అంటే బటర్ నాన్ రోటీ పుల్కా లోకి అలానే జీరా రైస్ బగారా రైస్ అంటాం కదా అదే ప్లెయిన్ పులావు వీటన్నిటిలోకి మాత్రం సూపర్ ఉంటది సో ఆ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే చూడండి
నిన్న స్టోర్కి వెళ్ళినప్పుడు ఇవి కనిపించాయి మష్రూమ్స్. ఇవి చాలా బాగున్నాయి, చాలా చిన్న చిన్నవి ఉన్నాయి అన్నమాట. ఇందులో నార్మల్గా అయితే పెద్దగా ఉంటాయి, అవేమంతా బాగోవు నాకు. ఇలా టిక్కా మసాలా చేసుకోవాలనుకున్నప్పుడు అయితే ఇలా చిన్నవి బాగుంటాయి అన్నమాట. అందుకని ఇంకా చూడగానే తీసుకోవాలనిపించింది. సో ఇందులో చాలా చిన్నవి ఉన్నాయి అన్నమాట. అవన్నీ కూడా ఇవాళ టిక్కా మసాలా కోసం పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా పెద్దగా ఉన్నాయి అన్నీ, ఇంకెప్పుడైనా కర్రీ కానీ బిర్యానీ చేసుకోవచ్చులే అని పక్కన పెట్టేశాను. సో చాలా డస్ట్ ఉంది వీటికి, ఎప్పుడూ అంతేం ఉండదు, జస్ట్ నేను పీల్ చేసేస్తాను. బట్ ఈసారి ఏంటో చాలా ఉందన్నమాట డస్ట్. అది శుభ్రంగా 3-4 times వాష్ చేశాను, పీల్ చేద్దామని చెప్పి చూశాను, బట్ నాకు అది రాలేదు. ఇంకా సర్లే అని చెప్పి నీట్గా క్లీన్ చేశాను. ఇండియాలో ఉన్నప్పుడు ఒక్కసారి తిన్నాను, అవి నాటు పుట్టగొడుగులు అంటాం కదా, అవి ఎంత బాగుంటాయో, చాలా ఇయర్స్ అయిపోతుంది అవి తిని. సో ఇంక ఇక్కడ వచ్చేసి మ్యారినేట్ కోసం రెడీ చేసుకుంటున్నాను. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 spoons కర్డ్ యాడ్ చేశాను. అందులోనే శనగపిండి అంటాం కదా, అది వేసుకున్నాను ఒక 2 spoons అలా. అంటే మనకి ఎంత కావాల్సితే అంత. అందులోనే ఒక 1 spoon గరం మసాలా యాడ్ చేశాను. సో కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను, మాది స్పైసీగా ఎక్కువ కారం. ఇక్కడ కొన్నాను ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఇండియా నుంచి తీసుకొచ్చింది అయిపోయిందని, బట్ ఇది చాలా స్పైసీగా ఉంది. సో అందులోనే కొంచెం నేను ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను, కావాలంటే మీరు నార్మల్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అందులోనే ఇంకా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనమాట కొంచెం చూసి వేసుకుంటున్నాను. మళ్ళీ మనం కర్రీలో అలా ఎక్కువైనా ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని ఇందులో ఒక 1/2 lemon స్క్వీజ్ చేశాను. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేశాను. అన్నీ కలిపేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర టిక్కా మసాలా ఉంటే యాడ్ చేసుకోండి, డిఫరెంట్ ఫ్లేవర్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టిక్కా మసాలా యాడ్ చేస్తే. అది కొంచెం యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసి ఈ వాష్ చేసి పెట్టుకున్న ఏవైతే మష్రూమ్స్ ఉన్నాయో అవి వేసేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా మిక్స్ చేసేసి నేను ఒక 1/2 hour వరకు ఉంచాను. మీకు కావాలంటే 1 hour అలా ఉంచుకోవచ్చు. తర్వాత ఒక పాన్ తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి ఇందాక మ్యారినేట్ చేసి పెట్టాము కదా మష్రూమ్స్, అవన్నీ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి, ఎందుకంటే ఇందులో మనం శనగపిండి వేసాం కదా, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయినట్టు అవుతుంది. అందుకని లో ఫ్లేమ్లో స్లోగా కుక్ చేసుకోవాలి. ఈలోపు మనమేమో టిక్కా మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో దానికోసం ఇలా కొంచెం పాన్ తీసుకొని అందులో బటర్ యాడ్ చేశాను. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులో కొంచెం జీరా యాడ్ చేశాను. జీరా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను, అవి వేసాను. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం ఫ్రై చేస్తే చాలు, ఒక 2 minutes అలా. ఇందులోనే బిర్యానీ ఆకు, కావాలంటే కొంచెం లవంగాలు యాలకులు యాడ్ చేసుకోండి. నేనైతే ఓన్లీ బిర్యానీ ఆకు యాడ్ చేశాను. ఇందులో ఒక 1/2 tomato సరిపోతుంది, ఒక 1/2 tomato వేసాను. ఇవన్నీ కూడా కలపాలి. ఏంటంటే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడం మర్చిపోయాను. నార్మల్గా అయితే ఆనియన్స్ వేసిన తర్వాత వేసుకోండి, బట్ నేను మర్చిపోయి టమాటా వేసిన తర్వాత వేసాను ఒక 2 spoons అలా. అన్నీ కలిపేసి ఇలా 2 minutes కుక్ అవ్వాలి. తర్వాత ఇందులో కొంచెం టర్మరిక్ అలానే కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో చిల్లీ పౌడరు, సాల్ట్ ఇవన్నీ కూడా మనకి టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. మేమైతే కొంచెం తక్కువే తింటాము కాబట్టి తక్కువే వేసుకున్నాము. ఇందులోనే ఆల్రెడీ జీలకర్ర వేసాం కాబట్టి ఇంకా జీరా పౌడర్ వేయట్లేదు నేను, ధనియాల పొడి అలానే గరం మసాలా కూడా వేసేసి జస్ట్ ఒక మళ్ళీ ఒక 2 minutes ఆ మసాలా కుక్ అయ్యే వరకు ఉంచితే సరిపోతుంది. సో కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. ఇందులోనే నేను కొంచెం జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. మనకి గ్రేవీ కొంచెం థిక్గా రావడానికి కావాలంటే మీరు గసగసాలు నానపెట్టిని వేసుకోవచ్చు, లేదంటే నువ్వులైనా మనం మిక్సీ పట్టేటప్పుడు వేసుకోవచ్చు, మన చాయిస్ అనమాట, ఉన్నదాన్ని బట్టి వేసుకోవాలి. ఇందులో జస్ట్ కొంచెం ఒక 1/2 cup అలా వాటర్ వేసేసి ఇంకా లిడ్ పెట్టేసి ఒక 5 minutes అలా కుక్ అవ్వాలి బాగా అన్నీ కూడా. ఇంకా 5 minutes తర్వాత ఇంకా మనం మిక్సీ పట్టుకోవచ్చు. అది ఇంక ఈలోపు మష్రూమ్స్ చూసారా, ఆల్మోస్ట్ ఇలా ఫ్రై అయిపోయాయి. ఇంకా తర్వాత మనం మిక్సీ పట్టిన దాంట్లో యాడ్ చేసుకోవడమే. ఇందాక మనం ఆనియన్స్ అవి ఫ్రై చేసుకున్నాం కదా, అదే ప్యాన్లో కొంచెం బటర్ యాడ్ చేశాను. ఇందాక ఆనియన్స్ టమాటా అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఇలా మిక్సీ పట్టేశాను. జస్ట్ కొంచెం వాటర్ వేసేసి ఒక 2 minutes అలా కుక్ అవ్వాలి. ఏదైనా రా స్మెల్ అది ఉన్నా కూడా పోతుంది మనకి.
సో ఇంక ఇందులో మష్రూమ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసుకోవడమే. సో కావాలంటే ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నా దగ్గర అదేం లేదు అందుకని నేను యాడ్ చేయట్లేదు. సో ఫైనల్గా రెడీ అయిపోయింది. సో చాలా బాగుండిద్ది టేస్ట్ అయితే, ఇంకా పలావ్లోకి అయితే ఇంకా బాగుండిద్ది. ఇందులో కొంచెం కొత్తిమీర అలానే పుదీనా ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు నేను వేయట్లేదు. ఫైనల్గా రెడీ అయిపోయింది. లంచ్ చేసేసాము, నా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని టైం అయితే 5 అవుతుంది. ఇంకా ఇన్స్పెక్షన్కి వచ్చాము ఇక్కడికి, బట్ ఆ ఏజెన్సీ ఇంకా రాలేదు, వాళ్ళ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఉన్నారు ఒక 5 to 6 మెంబర్స్ పక్కన ఉన్నారు కదా, వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నాం అన్నమాట. బట్ బయట వెదర్ అయితే చాలా ఘోరంగా ఉందన్నమాట, ఎంత చలిగా ఉందో. మేము ఇక్కడే కదా వెంటనే వెళ్ళిపోతాము అనుకున్నాము, బట్ ఇలా 10 to 15 మినిట్స్ వెయిట్ చేసాము. కొంచెం ఇబ్బంది అనిపించింది క్లైమేట్ అయితే. సో ఇంకా వీళ్ళు వచ్చేసారు, ఆ ముందు ఇద్దరు వెళ్తున్నారు కదా, వాళ్ళే అనమాట ఏజెంట్స్. ఇదేంటంటే ఫ్రంట్ ఒక ప్రాపర్టీ ఉంది, వెనక అనమాట ఇది గ్రానీ హౌస్ అంటాం వీటిని. అలా ఏం లేదు, బాగుంది, చూపిస్తాను మీకు. లాక్ వేసారు కదా, అది కూడా వాళ్ళే వచ్చి ఓపెన్ చేశారు. కార్ పార్కింగ్ లేదు, బయట స్ట్రీట్లోనే మనం పార్క్ చేసుకోవాలి. సో ఫ్రంట్ ఉందని చెప్పా కదా, ఇదంతా ఫ్రంట్, ఇది బ్యాక్ సైడ్ ప్రాపర్టీ. ఇదంతా ఫ్రంట్ వాళ్ళది ప్లే ఏరియా, కిడ్స్ అలా ఉన్నట్టున్నారు. సో పర్లేదు, మేము ఫస్ట్ వచ్చినప్పుడైతే ఎక్కువ మంది ఏం లేరు, అబ్బా చాలా తక్కువ మందే ఉన్నారనుకున్నాం. బట్ వన్స్ మేము లోపలికి వెళ్ళిన తర్వాత చాలామంది వచ్చారనమాట చూడడానికి. బట్ ఎక్కువ టైం లేదు, అందరు జస్ట్ అలా చూసి వెళ్ళిపోతున్నారు. ఇది నా ఫస్ట్ హౌస్ ఇన్స్పెక్షన్ అనమాట. ఇప్పుడు మేము ఉంటున్న హౌస్ అది కూడా నేను ఇక్కడికి రాకముందే మా హస్బెండే తీసేసుకున్నారు, నాకు తెలియదు అసలు ఎలా ఉండేది ప్రాసెస్ అది. బట్ ఫస్ట్ టైం అనమాట. సో నేనైతే చాలా హ్యాపీగా వెళ్ళాను, బట్ చాలా అప్సెట్ అయిపోయాను. ఎంత చిన్నగా ఉందో, అసలు హాల్లోనే ఇలా కిచెన్ ఇచ్చారనమాట, ఇలా ఎంటర్ అవ్వడమే ఇటు సైడ్ వచ్చేసి కిచెన్ వచ్చింది, చాలా చిన్నగా ఉంది. ఇప్పుడు మేము ఉండే కిచెన్ అయితే ఒక రకంగా చెప్పాలంటే చాలా పెద్దది, సపరేట్గా ఉండేది కిచెన్ అది. ఎవరైనా వచ్చినా కూడా డిస్టర్బెన్స్ ఉండడం అలా ఏమి ఉండదు అనమాట. బట్ ఇక్కడ నేను చూడగానే షాక్ అయ్యాను, హాల్ కూడా చాలా చిన్నది, డబుల్ బెడ్రూమ్ సింగిల్ బాత్ అనమాట. సో అటువైపు ఒక బెడ్రూమ్ ఉంది, ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నారు కదా అది ఇంకొకటి, మధ్యలోదేమో లాండ్రీ రూమ్ అనమాట. సో హౌస్ అయితే బాగుంది, బట్ చాలా చిన్నగా ఉంది. ఇప్పుడు మేము ఉండేదే సింగిల్ బెడ్రూమ్ అయినా సరే మాదే చాలా బెటర్ అనిపించింది అనమాట. సో ఇంతకుముందు నేను ఇండియాలో ఉన్నప్పుడు మా హస్బెండ్ హౌస్ ఇన్స్పెక్షన్కి వెళ్ళేవాళ్ళు, నేను నెట్లో చూసేదాన్ని అనమాట, యాప్స్లో ఓపెన్ చేసి చూసేదాన్ని, కొన్ని నోట్ చేసుకొని ఇక్కడికి వెళ్ళి రండి అని చెప్పేదాన్ని అనమాట నేను. అప్పుడు ఏది బాగాలేదని చెప్పేవాళ్ళు, ఏంటా అన్నీ బాగాలేదంటారేమో అనుకున్నాను, బట్ ఇక్కడికి వస్తే అర్థమైంది అనమాట. అక్కడ చూసే ఫొటోస్ని చూసి మనం నమ్మకూడదు. ఇప్పుడు మేమున్నది ఒక బెడ్రూమ్, ఇదంతా కూడా ఇంకా కబోర్డ్స్ ఏరియా, అది బాగుంది బట్ చాలా చిన్నగా అనిపించింది. సో ఇది వచ్చేసి ఇంకా మిడిల్లో ఇలా వాష్రూమ్ ఉంది, ఓన్లీ సింగిల్ వాష్రూమే. బాత్ టబ్ అది కూడా ఏం లేదు. సో ఇక్కడ కొన్ని కబోర్డ్స్ ఇచ్చారు, బెడ్రూమ్లో నుంచి బయటికి రాగానే ఇలా ఉంది. సో చూసారు కదా చాలా చిన్నది అనమాట. అక్కడ వాళ్ళ నుంచి ఉంది కిచెన్, ఇటువైపు మేము ఉన్నది హాల్. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్, చిన్నదే, ఒక సింగిల్ డబుల్ కాట్ పడితే నడవడం కష్టం ఉండిద్దేమో, సింగిల్ కాట్ అయితే బాగుండిద్దేమో. ఇంకా ఇవి కబోర్డ్స్ అయితే బాగా ఇచ్చారన్నీ, చక్కగా క్లాత్స్ అవన్నీ పెట్టుకోవడానికి బాగుంది. సో అదనమాట ఇన్స్పెక్షన్. సో ఇందుకు రెంట్ చెప్పలేదు కదా, రెంట్ వచ్చేసి 400 వీక్ అనమాట పర్ వీక్. బాగుంది కానీ చిన్నగా అనిపించింది మాకు, న్యూ హౌసే. బ్యాక్ సైడ్ అంతా కూడా ఇదంతా ఫ్రంట్ అనమాట, మీన్ సైడ్ అట్ బ్యాక్ సైడ్ కూడా యాక్సిస్ ఉంది, బాగుంది. సో ఇదనమాట నా ఫస్ట్ ఇన్స్పెక్షన్. హౌస్ అయితే చాలా బాగుంది. మీ అందరికి కూడా ఎంత కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలిసింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోలో కలుస్తాను, బాయ్ బాయ్.